4765 విగ్రహాలని మనం ఇక్కడ ప్రతిష్టాపన చేసుకొని ఈ 10వ రోజు 11వ రోజు నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాట్లను పూర్తి చేసుకున్నాము. దీంట్లో భాగంగా మనం ఇక్కడ పెద్దపల్లిలో ఈరోజు 16వ రోజు మనకు నిమజ్జన కార్యక్రమం ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, తర్వాత సుల్తానాబాద్, అంతని అండ్ గోదావరిఖని ఈ యొక్క ఈ ఇన్నారం దగ్గర పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాం. ఇక్కడ కొన్ని ఫస్ట్ ఇందారం ద్వారా చూసుకుంటే జైపూర్ నుంచి కూడా విగ్రహాలు ఇక్కడికి వస్తాయి. మా మంచిర్యాల సభ్యు జిల్లా నుంచి కూడా వాటి కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాం. తర్వాత టోటల్గా ఫోర్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఇన్నర్ మొన్న నుంచి మొత్తం ప్రతి దగ్గరికి ప్రతి స్పాట్కి వెళ్ళి చూడడం జరిగింది. మా ఆఫీసర్స్ అందరూ డే అండ్ నైట్ అందరూ దీంతో రూట్స్ కానీ ఏ రూట్లలో వస్తున్నాయి, ఆ రూట్లలో ఇద్దరు మద్రస్సులో అయినా ప్రార్థన మండలంలో భాగవతంతో మాట్లాడి ఆల్రెడీ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని వాళ్ళతో మాట్లాడి అన్ని సామరస్యంగా ప్రశాంతంగా చెప్పుకోవాలని మనం ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాము. దాంట్లో భాగంగానే టోటల్గా మనకు 4750 విగ్రహాలు చేయాల్సి ఉన్నది. ఇప్పటివరకు చెన్నూరులో కంప్లీట్ అయిపోయింది, నిన్న స్టార్ట్ అయ్యి 365 వరకు చెన్నూరులో కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కొన్ని ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. అలాగే బెల్లంపల్లిలో కూడా చాలా వరకు కంప్లీట్ అయింది. ఇక్కడ ఈ పెద్దపల్లిలో, పెద్దపల్లి జిల్లాలో ఈ 4 ప్రాంతాల్లో ఇప్పుడు 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈ శోభాయాత్రలు చేసేటప్పుడు మీరు పిల్లల్ని, ఉమెన్ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇక్కడ కూడా డిసిప్లిన్గా ఒకరి వెనుక ఒకరు ముందుగా దోసుకోవడము తీసుకోవడం జాగ్రత్తలు తీసుకోకుండా ఏదో ఎలాంటి గొడవలు పడకుండా మేము ఇచ్చిన అరేంజ్మెంట్స్ అన్నీ యూజ్ చేసుకొని చాలా ఫాస్ట్గా మేము చేయడానికి మేము రెడీగా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఫోర్స్ అంతా 1675 ఫోర్స్ని ఇక్కడ డిప్లాయ్ చేసుకున్నాం. మొత్తం 2 జిల్లాలో కలుపుకొని 2 డీసీపీస్ ఉన్నారు అండ్ అడిషనల్ డీసీపీ ఉన్నారు, 6 ఏసీపీ మంది ఉన్నారు, తర్వాత 18 సిఐస్, ఎస్ఐస్ ఒక 30 మంది, 200 మంది కొత్తగా రేక్ సెంటర్ రిక్రూట్మెంట్ అయిన ఇంకా అండర్ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. అలాగే 170 మంది హోంగార్డ్స్, తర్వాత అదర్ వింగ్స్ నుంచి కూడా 50 మంది దీన్ని వాడుతున్నారు. అలాగే స్పెషల్ పార్టీలు ఒక 60 మందిని కూడా ఇక్కడ డిప్లాయ్ చేసుకున్నాం. ఇవి కాకుండా సింగరేణి నుంచి కూడా మనకు ఒక 50 మంది ఇక్కడికి వాళ్ళు వాలంటరీగా వస్తారు. ఇంకా కొద్దిగా ఎన్సీసీ బాయ్స్ని, వాళ్ళ కెడెట్స్ని కూడా అడిగాము, వాళ్ళు ఇంకా రావాల్సి ఉంది. సో ఈ విధంగా మొత్తం పకడ్బందీగా 4 ప్రాంతాల్లో ఈరోజు ఇప్పుడు 3 గంటల నుంచి రేపు మర్లీ మార్నింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతాయి. దాంట్లో బందోబస్తులో భాగంగా అందరూ మెన్ను అలర్ట్గా ఉండి మీరు కూడా ప్రతి పబ్లిక్ అందరూ కూడా మీరు ప్రశాంతంగా సామరస్యంగా సీక్వెన్స్గా మేము ఇచ్చిన నెంబర్ నంబరింగ్ ద్వారా చేసుకుంటారు. లాస్ట్ పర్సన్ ఇంటికి వెళ్ళేంత వరకు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.